ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇప్పుడు ఆయన కూడా నేను సీఎం క్యాండిడేట్ అని ప్రకటించుకున్నారు దాని మీద చాలామంది లోపల ఉడికిపోతున్నారు వెళ్ళి అందుకనే ఆయనకి ఎటువంటి పదవి రాకుండా ఢిల్లీ వెళ్ళి ఆపారు లేకపోతే ఆయనకి దాన్ని ఏమంటారు చైర్మన్ పబ్లిసిటీ సల్లిస్తారు అనుకున్నారు ప్రచార కమిటీ చైర్మన్గా ప్రచార కమిటీ చైర్మన్ కేవలం దానివల్ల అనేటువంటిది ఒకటి ఉండదండి ఎందుకంటే ఆయన జాయిన్ అయ్యి కూడా చాలా రోజులు అయింది పదవి ఇచ్చారు మరి రేవంత్ రెడ్డి గారికి అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో చేరడం జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీకి అది నిజంగా కూడా లాభం జరిగినటువంటి అంశమే వారికి ఉన్నటువంటి చరిస్మాటికి కావచ్చు వారికి ఉన్నటువంటి వాగ్దాటి కావచ్చు ఆ కేసీఆర్ని ఎదుర్కోవడంలో రేవంత్ రెడ్డి గారు నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు అది మా కాంగ్రెస్ పార్టీకి లాభం అయితే ముఖ్యమంత్రి నిర్ణయించేటువంటి పద్ధతి ఈనాటి వరకు కాంగ్రెస్లో ఏనాడు ఎవరు ప్రతి ఒక్కరు ఆశపడాలి తప్పలేదు ప్రతి ఫీల్డ్ కవర్ ముఖ్యమంత్రులు ఏముండ సార్ ఆ కాలం చెల్లింది ప్రజల ఆమోదం ఉండేటువంటి నాయకునే చేస్తారు వాళ్ళ అనుమానం ఏం లేదు సీఎల్పి ఎన్నుకుంటుంది రెండోది ఏంటంటే ఆశ పడాలి ఆశయం ఉండాలి ఎందుకంటే నాకు ఆశ లేకపోతే నేను ఎక్కువ రోజులు ముందరకు పోలేను కానీ ఆశయం కూడా అంతిమంగా ఉండాలి సీఎం కావాలని ఆలోచన తప్పే ఉంది రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు నేను కావాలని కాకపోతే ఇంకోటి ఇంకోసారి అవుతారు అయితే అధిష్టానం లాయల్టీ కానీ వారి యొక్క సిన్సియారిటీని కానీ వారి యొక్క కేపబిలిటీ కెపాసిటీ అన్నీ చూసే ఇస్తుంది ఒట్టికి ఏమి ఇవ్వదు కాంగ్రెస్ పార్టీ అంత వేగ్గా ముఖ్యమంత్రి ఇచ్చేస్తుంది అనుకుంటే అది భ్రమ ఎవరన్నా అనుకుంటే మేము చేయగలిగలేదు అయితే రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం కాకపోవడం అనేది కాలం నిర్ణయిస్తారు తప్ప మనం ఏదో వారికి అంటే ఒక ఒక వర్గం వెళ్ళి అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాతనే ఇది ప్రకటించడంలో డిలే అవుతున్నది అనేటువంటిది ఉంది అదేం లేదు సార్ జాతీయ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను రాహుల్ గాంధీ గారు స్వీకరించారు పబ్లిక్లో మాస్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నాడు అందరం కలిసి పనిచేస్తారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళ దేశంలో ఎవరు పోరాడని అందరిని ఆహ్వానిస్తాం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి అనే పద్ధతి లోపల మమ్మల్ని విముక్తి చేయాలన్నటువంటి వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో అది నెరవేరదు కాంగ్రెస్ భారత్ అనే నినాదం ఇచ్చిందో ఎందుకంటే ఈ దేశంలో పేద వర్గాల కోసం అనగారిన వర్గాల కోసం దళితుల కోసం మైనార్టీల కోసం పనిచేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ మీరు ఎక్కడైనా చూడండి అంతిమంగా ప్రాజెక్టులు కట్టినాం రోడ్లు విద్యుత్ చేసినాము చేయాల్సినంత వాటికంటే ఎక్కువ ప్రయత్నం చేసినాం కానీ మమ్మల్ని వాళ్ళు ఇవాళ విమర్శించడానికి వాళ్ళు ఏం చేసారు ఆత్మవిమర్శ చేసుకోమంటున్నాం మేము భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఒక ఈ కార్యక్రమం చేసింది ఈ ప్రజలకని చెప్పమండి మేము ఎన్ఆర్ఈ జీపీ చేసినాము దేశవ్యాప్తంగా ఆరోగ్య పథకాలు పెట్టాము స్కాలర్షిప్లు పెట్టాము యూనివర్సిటీలు బలోపేతం చేశాము ఎడ్యుకేషన్కు నిధులు ఇచ్చాము సార్ తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ ఏ రకంగా చేసిందని చెప్పగలరు కేవలం భారతీయ జనతా పార్టీ ఒక బూచి చూపించింది పది సంవత్సరాల పాలన తర్వాత ప్రజల్లో కొంత కొత్త ఆశలు రేకెత్తించడం వల్ల కాంగ్రెస్ పోయింది కానీ కాంగ్రెస్ తప్పు సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం అద్భుతమైన చట్టాలు చేసింది ఆ చట్టాలు ఎంత చట్టాలంటే నువ్వు మార్చడానికి వీలు లేని చట్టాలు చేసింది కానీ వాళ్ళని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు తూట్లు పరుస్తూ ఉన్నారు భూసేకరించ భూసేకరణ చట్టం తీసుకుని రెండు వేల పదమూడు ఒక రైతు అనుమతి లేకుండా గ్రామ సభ యొక్క అనుమతి లేకుండా నువ్వు సేకరించడానికి వీలేదు ఒకవేళ సేకరిస్తే అది ప్రజా ప్రయోజనాలకు దానికి వంద రెట్లు పని చేయాలా రెండోది ఐదు రెట్లు భూమిది వాల్యూ ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ రెండు లక్షల యాభై వేల ఎకరాలు తీసుకుంటూ మెదకులనేమో పన్నెండు పద్నాలుగు లక్షలు ఇస్తావు నల్గొండ జిల్లా మరిగూడెంలో సేకరించేదానికి ఆరు లక్షలు ఇచ్చే ఇలా కొడతా ఉన్నారు రామరెడ్డి పల్లె అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విలేజ్లలో అనేక పల్లెలలో ఇవాళ ఆరు లక్షలకు వస్తుందా సార్ భూమి ఎక్కడన్నా ఆరు లక్షలకు హైదరాబాద్లో యాభై గజాలు రాదు సార్ హైద్యనగర్లో కూడా రాదు మరి మీకొక న్యాయం మాకొక న్యాయం ఎందుకు మల్లనసాగర్లో మీరు చేస్తూ ఉన్నారు పన్నెండు పద్నాలుగు పదహారు ఇస్తూ ఉన్నారు మాకెందుకు ఇయర్ అంటున్నా మా జిల్లాకి ఎందుకు ఇయర్ అంటున్నా గజ్వెల్లో మూడు వందల అరవై ఎకరాల కోసమే మీరు దాన్ని మార్చారు ప్రాజెక్టు డిజైన్నే మార్చారు సార్ ఎందుకు వాళ్ళ బంధువులు అవి ఉన్నాయి కాబట్టి గజ్వెల్లో కెపాసిటీ ఏదైతే ఉందో టీఎంసీల సామర్థ్యం దాన్ని తగ్గించారు వాళ్ళ భూములు మునిగిపోతున్నాయి అని మల్లన సాగరా కాదు సార్ గజ్వెల్ దగ్గర ఒక చిన్న ప్రాజెక్ట్ ఉంది ఒకటి ఆ ప్రాజెక్ట్ పేరు నాకు తెలియదు కానీ దాంట్లో మేము అధ్యయనం చేశాం దాంట్లో మూడు వందల అరవై ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన పోతున్నాయని చెప్పేసి దాన్ని తగ్గించారు సామర్థ్యాన్ని తగ్గించారు అదే మల్లన్న సాగర్లో మాత్రం అనేక ఊర్లు పోతా ఉన్నాయి ఏమని చేయండి సార్ ఇది మీరు ఎత్తిపోతల పథకాలు కదా డైరెక్ట్ వాటర్ వస్తున్నప్పుడు నీళ్ళు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏముంది అని మేము అడుగుతున్నాం అది తప్పు కాంగ్రెస్ అడ్డుకుంటుంది పిటిషన్లు లేచిర్రు అని దుష్ప్రచారం చేయడంలో వాళ్ళు సక్సెస్ హరీష్ రావు గారు కూడా ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశారు కదా చర్చకి సిద్ధం అని చెప్తా ఉన్నా సార్ నూటికి నూరు శాతం ఈ రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల గురించి మీరు జాతీయ సంస్థతో కానీ లేకపోతే ఆ రంగంలో నిపుణులు ఎవరైనా ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి మనం చర్చకు సిద్ధం నాగార్జున సాగ్ గారు అదేవిధంగా పోచంపాడు ఈ రాష్ట్రంలో నెట్టెంపాడు కల్వకుర్తి ఏ ప్రాజెక్టు తీసుకున్నా జూరాల శ్రీశైలం ఏ ప్రాజెక్టు తీసుకున్నా కాంగ్రెస్ పూర్తి చేసి అలా మీకు అనుమానం ఎందుకు మీరు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్టు కట్టిరో చెప్పగలరా ఎవరికి న్యాయం చేసిందో చెప్పగలరా రెండోది నా కడుపు కాలింది సార్ నేను పోతా సార్ కోర్టుకు నా భూమి పోయింది సార్ నా తాతల తండ్రులు నా కొడుకులు నా బిడ్డలు నా భవిష్యత్తు తరాల కోసం నాకు భూమి లేదు సార్ నాకు భూమి ఉంది ఉదాహరణకు ఐదు ఎకరాలు మునిగిపోతాను నేను కోర్టు పోతా అది కాంగ్రెస్ అడ్డుకుంది అది కాంగ్రెస్ చేస్తూ ఉంది నీ కడుపు కాలితే పోతా సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది సార్ నా కడుపు కాలింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా కడుపు మంట మండింది కాబట్టి సమైక్య రాష్ట్రంలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి నిప్పులు జరిగి ఉద్యమం చేసినాం శంకు జైరం ఎందుకు సార్ దానికోసమే ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రశ్నించడం అనేటువంటి పద్ధతిని ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ వీళ్ళను చేస్తున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు గమనించారు మీరు మేము చేసిన తొంభై శాతం ఉన్నటువంటి కల్వకుర్తి నెట్టెంపాడు కోయిల్సాగర్ ఈ ప్రాజెక్టులు మావి తర్వాత శ్రీశైలం టన్నెల్ దోమినాం మేము దోమినాం ఎయిటీ పర్సెంట్ పూర్తయింది దాన్ని పూర్తి చేస్తానికి మీ దగ్గర డబ్బులు లేవంటా ఉన్నారు మీ కమిషన్లు వచ్చేక్కడ డబ్బులు పెడతా ఉన్నారు ఇది మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం దాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటుంది ఎవరికి బాధ అయితే వాళ్ళు చేసుకుంటారు సార్ నా కాలుపు దెబ్బ తాకితే నేను మందు పెట్టుకుంటా నా ఇల్లు మునిగిపోతే నేను చేసుకుంటా నువ్వు కట్టించినవా లేకపోతే దాని తగ్గట్టు నువ్వు ఇవ్వు దానికి సిద్ధము నువ్వు కానీ కాంగ్రెస్ అడ్డుకుంది కాంగ్రెస్ ఏం ఏం అడ్డుకుంది నువ్వు కాళేశ్వరం కట్టుకుంటే ఎందుకు అడ్డుకుంటాము దాంట్లో లాభాల కోసం చేస్తున్నావు ప్రజలు ముంచుతున్నావు అంటున్నా నాగార్జున సాగర్ నువ్వు కట్టింది కాదు శ్రీరామ్ సాగర్ నువ్వు కట్టింది కాదు పోచంపాడు మీరు కట్టింది కాదు ఏ ప్రాజెక్టు తీసుకున్నా వరంగల్ జిల్లాలో ఖమ్మంలో ఏ ప్రాజెక్ట్ అయినా నూటికి నూరు శాతం కాంగ్రెస్ కట్టింది సార్ వాళ్ళ అనుమానం మీరు చర్చకు సిద్ధం అంటే మేము చర్చకు సిద్ధం అంటున్నాం కానీ దుష్పచారం చేయడంలో మీకు కొంత సక్సెస్ కావచ్చు కానీ ప్రజలకు అంతిమంగా తెలుసు కదా ప్రజలకు వాళ్ళైతే సాగు భూమి చేసుకున్నారు ఉదాహరణకు మిరాలగూడెం డివిజన్లో ఒకనాడు తొండలు గుర్తు పెట్టేవి సార్ నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చింది సార్ నాగార్జున సాగర్ నుంచి ఖమ్మంలో సాగు భూమి అవుతుంది లక్షల ఎకరాలు సాగు భూమి అవుతోంది ఇది కాదా సార్ మేము చేసిన ఘన చరిత్ర ఎయిర్పోర్ట్ ఓలు కట్టింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది హైదరాబాద్లో ఫ్లైఓవర్లో చేసిరు సార్ మేమేసాం సార్ వీళ్ళు కాదు వేసింది మెట్రో రైలు ఓల్ పూర్తి చేసిరు ఇవాళ మెట్రో రైలు నైంటీ పర్సెంట్ మేము కడితే దాని సున్నా కేటీఆర్ బొమ్మలు పెట్టుకుంటారు ఇది ఎక్కడ అన్యాయ హైదరాబాద్ కృష్ణా జలాలు తీసుకొచ్చింది మేము కొంత చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు ఆ ప్రయత్నం అనుమానం ఏం లేదు కృష్ణా మీరు ఏమి తీసుకోరాకుండా నీళ్లు తెయలేదు తర్వాత ప్రాజెక్టులు కట్టలేదు ప్రజలు ఎవరు నమ్ముతారు సార్ ఈ హైదరాబాద్లో మీరు తిరుగుతున్నటువంటి ఐటెక్ సిటీని ఇవన్నీ కట్టింది ఎవరు సార్ ఐటెక్ సిటీని ఆనాడు చంద్రబాబు చేసి దాన్ని ఎక్స్టెన్షన్ చేశాం మేము దాన్ని కలిసి మీరు ఏదో ఐటీతోటి పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం ఏమొస్తుంది సార్ మనకు ఇది కాదు మాకు కావాల్సింది సమగ్రమైనటువంటి ఆత్మ గౌరవంతో కూడుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న ప్రతివాడు ఈ రాష్ట్రంలో మేము బాగున్నామనే అభిప్రాయం అంటున్నాం మీరు బాగుండడం కాదు మీ కుటుంబం బాగుండడం కాదు మీ అనుచరులు బాగుండడం కాదు మీ పల్లకిలు మోసే వాళ్ళు బాగుండడం కాదు తెలంగాణలో నా తెలంగాణ నాకు కావాలని నినాదించినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి సోదరుడు బాగుండడమే మా లక్ష్యం అందుకోసమే ఇవాళ కాంగ్రెస్లో కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన వాళ్ళందరం కూడా మేము మూకుముడిగా దాడి చేస్తున్నాం ప్రభుత్వం మీద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ప్రభుత్వం ప్రజలను హింసించే విధానాల మీద నిరుద్యోగుల పట్ట చూపిస్తున్న వివక్షత మీద రైతులు కౌలుదారి రైతుల మీద వివక్షత చూపించిన విధానం మీద రైతులను బేడిలు వేసిన విధానం మీద ఇసుక మాఫియా మీద మేము వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమం చేస్తుంటే కేసీఆర్ గారికి నిద్ర పడతలేదు ఏ రకళ్ళు తెలంగాణ ద్రోహులు అంటారు తెలంగాణ ద్రోహులకే మంత్రి పదవి ఇచ్చారు కదా తెలంగాణ ద్రోహులనే మీ పక్కకు గుసెట్టుకున్నారు కదా ఇది మాకు ఎట్ల కాబట్టి నోటికి నూరు శాతం కేసీఆర్ గారు తెలంగాణ ద్రోవులతోటే ఇవాళ పల్లెకిలు ఊరేగిస్తూ ఉన్నారు తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ వారి ప్రభుత్వంలో లేరు వారి శాఖలో లేరు ఉన్న వాళ్ళు వరకు లూప్ లైన్లో ఉండొచ్చు లక్షకో లక్షన్నర జీతానికి వెనక పనిచేస్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి ఆంధ్రతోని దోస్తానం చేస్తారు సెల్ఫీలు దిగుతూ ఉన్నారు వ్యతిరేకించినటువంటి లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళకు పుష్పగుచ్చాలు ఇస్తూ ఉన్నారు మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు కదా ఇక్కడ ఇక్కడ రెండు కోణాలు సార్ దీంట్లో తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ శాఖ వారు ఏనాడు తెలంగాణ వ్యతిరేకంగా పనిచేయలే వారి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు కొంత యూటర్న్ తీసుకుంటే తిరిగి కానీ ఇక్కడ పుట్టిన బిడ్డ ఏనాడు తెలంగాణ వ్యతిరేకించలే ఇక్కడ ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ధర్నాలు బోనాలు ఎత్తుకున్నారు పార్టీ నుంచి కూడా బయట పోయారు కొంత అది అప్పుడు జరిగినటువంటి పరిణామం అయితే తెలుగుదేశం ఉన్నటువంటి ఈ తెలంగాణ తెలుగుదేశాన్ని మీరు పూర్తిగా తెలంగాణ వాదులు కింద పరిగణిస్తారు కా సార్ తెలంగాణకు వ్యతిరేకంగా ఉండి దెబ్బలు కొట్టిన వాళ్ళు మంత్రులుగా కావడం తప్పు కాదు లేదు కానీ తెలంగాణ కొట్టిన బిడ్డ తెలుగుదేశం అన్న పార్టీ నుండి తెలంగాణ ద్రోహం ఎట్లయితే సార్ నేను అంటే తెలంగాణ పట్ల వెకిలి చేసేలతో వెకిలిచ్చిన మహేందర్ రెడ్డి మంత్రి పదవి అయ్యిండు తూపాకులు ఎక్కి పెట్టిన కొండా సురేఖ వాళ్ళ ఎమ్మెల్యే అయింది తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయిపోయిండు ఇదొక్క న్యాయం సార్ ఇది ఎక్కడ పద్ధతి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకుడి వల్ల తెలంగాణ వ్యతిరేకం ఎట్లయితాడు మేము కాదు అంటున్నాం మీరు ఆ సూత్రం అయితే మాకు ఈ సూత్రం వర్తిస్తుంది రాజకీయాల్లో అవసరాలు ఎంతే వాళ్ళ అవసరం మాకు మా అవసరం వాళ్లకు కాబట్టి తెలంగాణ తెలుగుదేశం అటు నుంచి ప్రతిపాదన లేకుండా ఒక జాతీయ పార్టీగా ఉన్న మీరు అంటే మల్లు రవి గారు కానీ ఉండే మిగతా వాళ్ళు కూడా ఎందుకు తహతాడుతున్నారు తెలుగుదేశంతో వెళ్ళాలనేది అంటే దీంట్లో ఒక్కటిసారి వ్యతిరేకమైనటువంటి ఓటు చీలకుండా ఉండడం కోసం రాజకీయ ఎత్తులు పై ఎత్తులు రాజకీయ ప్రతి పార్టీ చేస్తుంది ఇవాళ ప్రభుత్వాన్ని నిర్వహించాలి ప్రభుత్వం యొక్క సామర్థ్యం ఈనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆర్థిక వసతును కానీ రాజకీయంగా మ్యాల్ఫ్లేటింగ్ చేయడంలో కానీ కొంత బలంగా ఉన్నారు మరి దాన్ని దెబ్బ కొట్టాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకం కావాలి తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి విధానాలు తీసుకున్నప్పుడు మేము వ్యతిరేకిస్తున్నాం మరి వీళ్ళందరూ మేమంతా జమ చేసుకోవాల్సినటువంటి మళ్ళీ ఎవరికి వారు ఎవరికి తీరు ఉంటే మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా రెండు వేల పంతొమ్మిది ఆయన దింపాలన్నటువంటి ఏకైక లక్ష్యం తెలంగాణ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ని దింపడం కోసం నూటికి నూరు శాతం ఎంత దూరమైనా పోతాం అది అంతిమంగా అధిష్టాన నిర్ణయం ఉంటుంది అందులో సిపిఐ ఉండాలన్నా తెలుగుదేశం ఉండాలన్నా తెలంగాణ ఇంటి పార్టీ ఉండాలన్నా సిపిఎం ఉండాలన్నా ఇంకెవరు ఉండాలన్నా ఇది మొత్తం నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం ఎలక్షన్ కమిటీ రాహుల్ గాంధీ నేతృత్వంలో తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే పంపించేటువంటి నివేదికల ఆధారంగా మెజార్టీ అభిప్రాయం తీసుకొని మేము పొత్తులకు పోతాం ఎవరమ్మా అయ్యోతున్నాడని పోలీసులు బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి లేదురా